హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక రూమ్కి టైల్స్ వేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందామండి. ఇసుక ఎంత పడుతుంది, అలాగే సిమెంట్ ఎంత అవసరం అవుతుంది, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ముందుగా చూసుకున్నట్లయితే మనం రూమ్ సైజ్ అనేది తీసుకుందామండి. రూమ్ సైజు వచ్చేసి 12x12 సైజులో ఉండే ఒక రూమ్ని అయితే తీసుకుందాం. ఇది వచ్చేసి మనకి 144 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే రావటం జరుగుతుంది. 140 అడుగులు అయితే వస్తుంది. ఇది కాక మనకి ఇంకొక 20 అడుగులు లేదా 30 అడుగుల దాకా మనం ఎక్స్ట్రా అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం రూమ్లో టైల్స్ అనేవి వేసుకుంటాం. రూమ్లో టైల్స్ కాకుండా సైడు బార్డర్ అనేది వేసుకుంటామండి. 3x4x సైజులో మనం బార్డర్ అనేది వేసుకుంటాం. కాబట్టి దీనికోసం అనేది మనం ఎక్స్ట్రా అయితే టైల్స్ అనేవి మనం తీసుకోవాలి. కాబట్టి టోటల్గా 12x12 సైజు రూమ్కి వచ్చేసి 170 అడుగులు మనం తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి 170 అడుగులు మంచి క్వాలిటీలో టైల్స్ అనేవి మనం తీసుకోవాలి అన్నట్లయితే మనకి 40 రూపాయలు కానించి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుందండి. నేను చెప్పేది వచ్చేసి 2x2 సైజులో ఉండే టైల్స్ అనమాట. పెద్ద టైల్స్ మనకి 2x2 సైజులో ఉంటాయి కదా, ఆ టైల్స్ అనమాట. మీకు చిన్న సైజులో ఉండే టైల్స్ అయితే మీకు రేటు కొంచెం తక్కువకే రావడం జరుగుతుంది. 38 రూపాయలు ఆ బడ్జెట్లో కూడా దొరుకుతాయి, కానీ అవి అంతగా బాగు. మనకి మంచి క్వాలిటీలో కావాలంటే మాత్రం ఖచ్చితంగా 40 రూపాయలు లేదా 45 రూపాయల దాకా కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసి మనకి స్క్వేర్ ఫీట్ వచ్చేసి 50 రూపాయలు 55 రూపాయలు పన్న టైల్స్ అనమాట. ఫ్రెండ్స్, సుమారుగా ఇక్కడ వేసుకున్న టైల్స్నే తీసుకున్నట్లయితే 55 రూపాయలు పెట్టి ఇవన్నీ కొనుక్కోవడం జరిగిందని. కాబట్టి మనకి ఇప్పుడు రేట్ అనేది చూసుకుందాం. మనకి 170 అడుగులకి 55 రూపాయల కాడికి మనం చూసుకున్నట్లయితే 9,350 రూపాయలు అనేది ఈ టైల్స్కి అయితే ఖర్చు అనేది అవటం జరిగిందండి. ఫ్రెండ్స్, అలాగే ఇవి మనకి ఎంతకి వేస్తారు అనేది చూసుకున్నట్లయితే ఈ టైల్స్ అనేవి మనకి ఇన్స్టాల్ చేసినందుకు వాళ్ళు వచ్చేసి ప్రజెంట్ 14 రూపాయల నుంచి 18 రూపాయల దాకా కూడా ఛార్జ్ చేస్తారనమాట. ఏరియాని బట్టి రేట్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మా ఏరియాలోనే ఆల్మోస్ట్ 14 రూపాయలు లేదా 15 రూపాయలు 1 రూపాయి అడ్డు ఇటుగా అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ 15 రూపాయలు అనేది కాస్ట్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నానండి. మీ ఏరియా రేట్ని మీరు వేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ లెక్క అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు 170 అడుగులు ఈ టైల్స్ అనేవి ఇన్స్టాల్ చేసి ఇవ్వడానికి మనకి 15 రూపాయలకి అడిగి చూసుకున్నట్లయితే సుమారుగా 2,550 రూపాయలు అనేది కాస్ట్ అనేది అవుతుందండి. ఫ్రెండ్స్, ఇది కాకుండా మనకి ఇసుక అనేది కొంచెం ఖర్చు అవుతుంది. ఇసుక ఎంత అంటే సుమారుగా 1.5 ట్రాక్టర్ దాకా ఇసుక అయితే అవసరం అవుతుంది. టైల్స్ కింద వేసుకోవడానికి ఇసుక అనేది వాడతాం కాబట్టి దానికి వచ్చేసి 2,500 రూపాయలు అనేది కాస్ట్ అవుతుంది అనమాట. అలాగే దానిలో మిక్సింగ్ చేయడానికి సిమెంట్ తీసుకుంటాం, అలాగే ఉండ్రపాలు పోయడానికి సిమెంట్ అనేది వాడతాం. దీనికి వచ్చేసి సుమారుగా 2 నుండి 3 బస్తాల సిమెంట్ అయితే అవసరం అవుతుంది. దాని కాస్ట్ వచ్చేసి 1200 రూపాయలు అనమాట. ఇప్పుడు టోటల్ ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు లెక్కేసుకుంటూ రండి. టోటల్ వచ్చేసి మీకు 15,600 రూపాయల దాకా ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి కొంచెం పెరగచ్చు తగ్గచ్చు. అలాగే మీరు తీసుకునే మెటీరియల్ అనేది కొంచెం ఎక్కువ కాస్ట్లో పెట్టి తీసుకున్నారంటే మీకు రేట్ అనేది పెరగడం జరుగుతుంది. కొంచెం తక్కువ కాస్ట్లో మీరు టైల్స్ అనేవి తీసుకున్నట్లయితే మీకు రేట్ అనేది కూడా కొంచెం తగ్గడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏదైనా రేట్ అనేది మీరు తీసుకునే మెటీరియల్ బట్టే డిపెండ్ అయి ఉంటుందండి. నేను ఇంకా బాడుగులు అలాగే దీనికి మొక్క అనేది పెడతారు, ఆ మొక్క కాస్టు ఇవన్నీ చెప్పలేదు. ఇవన్నీ కూడా కలుపుకుంటే ఆల్మోస్ట్ మీకు 16,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. అలాగే ఒక రూమ్కే కాదండి, మాకు కిచెన్ ఉంది, కిచెన్లో వేసుకోవాలి, అలాగే హాల్లో వేసుకోవాలి, ఇలా హౌస్ మొత్తంలో యూజ్ చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకోవాలన్నట్లయితే తప్పకుండా కామెంట్ అనేది చేయండి. ఎవరి కామెంట్కి ఎక్కువ లైక్స్ అనేవి వస్తాయో వాళ్ళ వీడియో అనేది నేను త్వరగా చేయడానికి ట్రై చేస్తానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతూ ఉంటారు టైల్స్ బెస్టా మార్బుల్స్ బెస్టా అని అడుగుతూ ఉంటారండి. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి చూసి తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మనం ఏ వీడియోస్ చేసినా సరే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.